నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ సంతోష్ కుటుంబానికి 5 కోట్ల నగదు, హైదరాబాద్ లో ఇంటి స్థలం, సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం. लदाख भारत चीना बलगाल घर्षण राजकीय चेयरादनी कांग्रेस को बीजेपी हितवु सैनिक पोराट पटिम पदे पदे प्रश्न बीजेपी अध्यक्ष जेपी नड्डा जून 25 आरो विड़त हरितहारा मेदक जिला नर्सापूर प्रारंभिंचनुन्न सीएम रहदारुल वेंट प्रति 30 किलोमीटर्ल परिधिलो नर्सरीलु उंडालनी आदेशिंचिन केसीआर करोना नियंत्रणलो प्रभुत्वं विफलमैंदंटू राष्ट्रव्याप्तंगा बीजेपी निरसन केंद्रं निधुल विनियोगंपै श्वेतपत्रं विडुदल चेयालनी डिमांड్ రెండో ప్రపంచ యుద్ధం 75వ విజయోత్సవ పరేడ్లో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన రక్షణ మంత్రి రష్యా భారత్ సంబంధాలు రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆ దేశంతో చర్చిస్తామన్న రాజ్నాథ్ సింగ్ వివరాలు భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారులతో కలిసి ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం సూర్యాపేటలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. దేశ రక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్న సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంతోష్ భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని స్వయంగా సంతోష్ భార్యకు 4 కోట్ల రూపాయల చెక్కునకు కోటి రూపాయలు ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం సంతోషి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం పట్ల ధన్యవాదాలు తెలిపారు. లదాఖ్లో భారత్ చైనా బలగాల ఘర్షణను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. భారత సైనికుల పోరాట పటిమను పదే పదే ప్రశ్నించరాదని హితవు పలికారు. ఇలాంటి సమయాల్లోనే జాతీయ ఐక్యత నిజమైన అర్థాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలని నడ్డా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ భారత సైనిక దళాలను తరచుగా అవమానిస్తూ వారి అమరత్వాన్ని ప్రశ్నిస్తోందని నడ్డా ట్వీట్ చేశారు. లద్దాఖ్ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ఇలానే మాట్లాడారని నడ్డా ఆరోపించారు. లద్దాఖ్పై కాంగ్రెస్ పార్టీ నేతలవి ఒట్టి మాటలు మాత్రమేనని, వాటితో భారతీయులను నమ్మించలేరని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై భారతదేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో మద్దతునిస్తున్నారని నడ్డా స్పష్టం చేశారు. లదాఖ్ వివాదంకు సంబంధించి భారత భూభాగాన్ని కాపాడుతూ అసూలు బాసిన భారత సైనికుల త్యాగాలకు న్యాయం చేయాలని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అంతకన్నా తక్కువ చేయటం ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం చేయటమే అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్రమ చొరబాట్ల ద్వారా భారత్కు చెందిన గాల్వాన్ లోయ, పొగోంగ్సో సరస్సు వంటి ప్రాంతాలు తమవే అని అనైతికంగా నిర్మోహమాటంగా చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని మన్మోహన్ సింగ్ తెలిపారు. అటువంటి బెదిరింపులకు భారత్ ఇప్పుడు ఎప్పుడూ భయపడదని అన్నారు. ప్రాదేశిక సమగ్రతతో భారత్ ఎటువంటి రాజీని అనుమతించదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ నుండి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. నర్సాపూర్ అటవీ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలోనూ నర్సరీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హరితహారంపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని తన పేషీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, ఆర్డీఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా చూడాలన్నారు. నాటిన మొక్కలు బతికేలా చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. హరితహారంపై గ్రామ సభల ద్వారా ప్రజలను సమాయత్తం చేయాలని కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో హరితహారంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2,50,00,000, హెచ్ఎండిఏ పరిధిలో 2,50,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో 700 ట్రీ పార్కులు, 75 చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒక్కరోజే సుమారు 51 లక్షల మంది రైతులకు 5,294,00,000 రూపాయలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఆర్ఓఎస్ఆర్ ఏజెన్సీ పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన 82.37 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు పాస్బుక్లో వచ్చిన ప్రతి ఒక్కరికి రైతు బంధు వర్తిస్తుందని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలోనే నిధులు విడుదలయ్యాయని నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం మరింత మెరుగుపడి 55.77% చేరింది. గత 24 గంటల్లో 9,440 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 237,195కు చేరుకుంది. మరోవైపు సుమారు 175,000 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత్లో జనసాంద్రత ఎక్కువైనప్పటికీ కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలియజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 100,00,000 జనాభాకు సగటున 114.67% కేసులు నమోదవుతుండగా భారత్లో ఈ సంఖ్య 30.04గా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో తాజాగా 730 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 659 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు గుర్తించారు. జనగామ జిల్లాలో 34, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు, మేడ్చల్లో 9 కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 210కి చేరింది. అటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 443 మందికి వైరస్ సోకింది. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 9,372కు చేరింది. 5గురు మృతి చెందారు. స్థానికంగా ఉంటున్న 392 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. కరోనా వైరస్ను నియంత్రించడం పట్ల రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. రాష్టంలో కరోనా పరీక్షలు పెంచాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ఈరోజు రాష్టంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అరెస్టయ్యారు. కరోనాను నియంత్రించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్న బీజేపీ రాష్ట వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని రాష్ట వైద్య సేవల కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని విమర్శించారు. కరోనా కట్టడి కోసం కేంద్రం రాష్ట్రానికిచ్చిన నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్లో కేంద్ర ప్రభుత్వము కరోనా వైరస్ చేర్చింది కాబట్టి కనీసం ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదే చేత కాకుంటే ఇవాళ
పేద ప్రజలందరూ కూడా మీరు విధించినటువంటి ఫీజులు చెల్లించలేని పరిస్థితులు కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైద్య చికిత్స చేయించాలని చెప్పి కరోనా వ్యాధి విషయంలో ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రం ఏమి ఇచ్చిందంటున్నారు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చింది వెంటనే కేంద్రం ఇచ్చిన నిధులు దేని దేని ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయమన్నాం ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట స్థానిక ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని కరోనాను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చాలని సోయం బాపురావు డిమాండ్ చేశారు. కరోనాను నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు అన్ని రాష్ట్రం మొత్తం కూడా హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో హాస్పిటల్లో నిరసన తెలుపుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను కాపాడడానికి మరి పక్క రాష్ట్రాలలో లక్షలలో టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో వేలల్లోనే టెస్టులు చేయడం జరుగుతుంది. మరి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వందల కొద్ది కేసులు బయటికి పడుతున్నాయి, పాజిటివ్ వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి కరోనా టెస్టులు ఎక్కువ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు మెదక్ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయటం లేదని ఆరోపించారు. ఈ కరోనా అనే ఈ వ్యాధిని కంపల్సరీగా అన్ని గ్రామాలలో ప్రతి ఇంటిని మరి ప్రభుత్వమే తమ యొక్క ఖర్చులతో పరీక్షలు చేయించాలి. అలా కాకుండా కేవలం కరోనా వ్యాధి సోకిన వారికి మాత్రమే పరీక్షలు చేయడంలో ఇందులో ఏమాత్రం కూడా ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి మేము ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ కూడా మరి దున్నపోత మీద రాయబడ్డట్టుగా ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవు, చెవులు లేవు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అనేక కిట్లు అవన్నీ పంపిస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరినట్టుగా నిన్ననే ఈటెల రాజేందర్ గారు మరి ఆయన స్థాయికి తగ్గి స్థాయికి మించి హరీష్ రావు గారు ఇద్దరు మంత్రులు కూడా మోడీ గారిపై వ్యాఖ్యానించడం చాలా శోచనీయం. ఇది భారతీయ జనతా పార్టీ మొత్తం 31 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, సానుభూతి పరులు, నాయకులు అందరూ కూడా మూకుండమ్మడిగా ఖండిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల ముందు ధర్నా నిర్వహించారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలను ప్రతి డివిజన్లోనూ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కరోనా వల్ల పేదవాని యొక్క ఆరోగ్యము దెబ్బతింటున్నది, ఎవరికి కూడా సంతోషదాయకం కాదు. ఏదో మా రాష్ట్రంలో సంతోషంతో ప్రజలున్నారని చెప్పుకునే కోసం కరోనా పరీక్ష నిర్వహించకుండా దాచిపెడుతున్నారు. రోగాన్ని దాటమవుతుందో ఇది మంచిది కాదు. రోగాల యొక్క పరీక్షలు నిర్వహించడంలో అధిక సంఖ్యలో చేపట్టాల్సిన అవసరం ఉంది. 7900 పరీక్షలు యాభై సగటున ఈ రాష్ట్రంలో చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1200 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తే దాంట్లో 50% వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో స్థానిక పార్టీల నేతలు పాల్గొన్నారు. కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందిని ఏమాత్రం పట్టించుకోకుండా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఎవరైతే హెల్త్ సిబ్బంది ఉన్నారో, ఎవరైతే జర్నలిస్టు సోదరులు ఉన్నారో, ఎవరైతే పోలీసు సోదరులు ఉన్నారో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వాళ్ళు ఈ కరోనా మహమ్మారికి బరై మరి చనిపోతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని, కొండపోచమ్మ మీద ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల మీద లేదని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యకులు సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ దవాఖానాల ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బోడా జనార్దన్, రాష్ట ఉపాధ్యకురాలు బల్మురి వనిత, అమరేందర్రావులతో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు పరచాలని, అలాగే కోవిడ్-19 ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
వల్లే ఇప్పుడు కరోనా విచ్చలవిడిగా రాష్ట్రమంతా చేరుకున్నది. ఎన్నడూ ఊహించినట్టుగా గ్రామాలకు చేరింది. ఎన్నడూ లేక ఈరోజు గోదావరి కని కూడా వచ్చింది. ఈ బయట కూడా పెరుగుడు ఎందుకు స్టార్ట్ చేసింది అంటే ఒక కట్టడి లేకనే స్టార్ట్ చేసింది. ఎందుకు కట్టలేదు? టెస్టులు చేస్తే తెలుస్తుంది. టెస్టులు చేయడు. ఎవరైతే ఎఫెక్టెడ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ టెస్టులు చేయాల్సిన అవసరం ఉండే. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ స్కీమును అమలు చేయాలని, ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సలను చేర్చాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కోవిడ్పై రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిద్దిపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పేరాల చంద్రశేఖర్ సహా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలోని మిగతా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, ఇంపార్టెంట్ సిటీస్లో, కార్పొరేషన్లలో ఎక్కడ కూడా కోవిడ్ పేషెంట్లను డీల్ చేయకపోవడం కారణంగా రాష్ట్రంలో చాలా రకాల ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో కనీస వసతులతో, కనీస బెడ్లతో, కనీసం 15-20 బెడ్లతోనైనా అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో కోవిడ్ హాస్పిటల్స్ ప్రారంభం చేయాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ అర్బన్ డిఎబ్యాండ్ హెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ కరోనా విషయంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి రోజుకు 10,000 కరోనా టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు కరోనాను విజృంభించకుండా అరికట్టే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీరు చూస్తూనే ఉన్నారు ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా పరీక్షలు చేయకుండా పోలీసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికక్కడ పరీక్షలు చేయకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా హైకోర్టు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఈ ప్రభుత్వ పనితీరులో మార్పు లేదు. ఏదైతే కరోనా పేషెంట్లు వస్తే వాళ్ళని చూసే డాక్టర్ల మీద దాడులు, దాన్ని అరికట్టే విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే సిబ్బంది పోరాటం చేస్తున్నదో వాళ్ళకి జీతాలు కట్ చేయకుండా పెంచాలి. ఈ రోజు వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ అది ఉపమానాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది. రేపటి నుంచి జరిగే పూరి జగన్నాథుని రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి లభించింది. భక్తులు పాల్గొనకుండా రథయాత్ర జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలతో రథయాత్రకు ధర్మాసనం అనుమతినిచ్చింది. రాష్ట ప్రభుత్వం, దేవాలయ మేనేజ్మెంట్ కమిటీ రథయాత్రను పర్యవేక్షించాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 18న పూరి రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్టేపై పునః సమీక్షించి రథయాత్రకు అనుమతించాలని కోరుతూ 4 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతిచ్చింది. రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతించడాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు. రాష్టంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్తు నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను దోస్తు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. జూలై 1వ తేదీ నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 6వ తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 22వ తేదీన మొదటి దఫా సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూలై 23 నుంచి 27 వరకు సీట్లు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు ఉంటాయని కన్వీనర్ లింబాద్రి తెలిపారు. రాష్టంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గ్రేడ్లు ఖరారు చేసింది. విద్యార్థులు www.bsc.telangana.gov.in వెబ్సైట్లో తమ గ్రేడ్లను చూసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి తెలిపారు. రాష్టంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులేనని, మెమోలు తమ పాఠశాలల్లో తీసుకోవాలని అన్నారు. గ్రేడ్లలో పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్టంలో 10వ తరగతి పరీక్షలను పూర్తిగా నిర్వహించకుండాని ప్రభుత్వం విద్యార్థులందరినీ ఫాస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేశముద్రం మండలం గాంధీపురం కల్వల గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కెనాల్లో పూడికతీత పనులను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర నాయక్, కలెక్టర్ విపి గౌతమ్, అదనపు కలెక్టర్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారని, అదే జరిగితే రైతులకు కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కరోనా వల్ల పనులు లేక చాలామంది వలస కూలీలు ఇబ్బంది పడడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్వాన్స్గా ఆలోచించి కూలీలకు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులను గుర్తించి నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. లాక్డౌన్ విధిస్తే భారతదేశంలో ఎవరు కొనని విధంగా 30,000 కోట్ల రూపాయలు రైతులకు మద్దతు ఇచ్చి మక్కలు ఒడ్లు అన్ని కూడా మనం కొన్నాం. మరి అవన్నీ ఎవరు మాట్లాడరు. కొంతమంది దొంగ దీక్షలు చేస్తున్నారు. మరి అనేక మరి ప్రభుత్వం మీద విమర్శలు చేసే వాళ్లకు, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు అండగా నిలబడ్డారా? రైతులు పండించింది ఏదైనా కొన్నారా? వాళ్లకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించినా అని వాళ్లకు వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించే మరి ఉనికి కోల్పోతున్న కొంతమంది విమర్శించే మాటలను ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా ప్రభుత్వ సంక్షేమ పథకం ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకని రైతును రాజు చేయాలని దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు గాని నాణ్యమైన 24 గంటలు సంజీవ్ రెడ్డి గారు, మేమందరం మరి ఎక్కువ ఈ ప్రాంతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ ఇచ్చే 9 గంటలు అన్నారు, 6 గంటలు ఇస్తున్నారు, ఆ ఇచ్చేది ఏదో పగటి పూట అయ్యామని రోడ్లెక్కి అనేక సార్లు ధర్నాలు చేసినాం. తెలంగాణ రాష్ట రైతు సమితి అధ్యకుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయిగూడెం గ్రామంలో 22 లక్షల రూపాయలతో నిర్మించే రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వేలేరు మండలంలోని షోడపల్లి గ్రామంలో నల్ల చెరువులోకి సుమారు 3 కోట్ల ఖర్చుతో పైప్ లైన్ ఫీడర్ ఛానల్ ద్వారా గోదావరి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులను ఉద్దేశించి రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రంలో పంటలు అధికంగా పండాయని, ఈసారి ప్రభుత్వం సూచనల మేరకు రైతులు నియంత్రిత సాగు చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు. ఈసారి మొక్కజొన్న మినహా అన్ని పండించుకోవచ్చునని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్ను కొని అక్కడ మన గోడౌన్లలో పెట్టి ఉన్నది. 1760 రూపాయలకు కొన్నాం, కానీ అది అమ్మితే 1400, 1500 కూడా రావట్లేదు. ఇప్పటికే మనకు కావలసిన మొత్తం కూడా కొని పెట్టినాం, కాబట్టి ఈ వానాకాలం వద్దని చెప్పి చెప్పిండ్రు. దయచేసి రైతులందరూ అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎక్కడ కూడా మొక్కజొన్న ఎవరు వేయట్లే. ఏమన్నా వేసుకున్నట్లయితే పసుగ్రాసానికో సీడ్కో వేసుకుంటే మనకు అభ్యంతరం లేదని చెప్పినాం. కాబట్టి ఇవాళ అందరూ కూడా కేసీఆర్ గారికి ఆమోదం తెలిపింది. కాబట్టే ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు విడుదల చేసిండ్రు. ఇవాళ రైతు వేదికల్లో కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ముందుండి అన్ని కూడా వచ్చే దసరాకే మొత్తం కూడా మేము కంప్లీట్ చేస్తామనే నమ్మకం ఉన్నది. అన్న నాయకత్వంలో ఖచ్చితంగా పనిలో ఎప్పుడు అన్న ముందుంటాడు, కాబట్టి ఇవి కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఆ రోజున మళ్ళా దసరా రోజున దరిదాపుగా దసరా ముందు దసరా తర్వాత దసరా మొత్తం పిల్ల దసరా వరకు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా వెళ్లారు. మాస్కోలో బుధవారం జరిగే 2వ ప్రపంచ యుద్దం 75వ విజయోత్సవ పెరేడ్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. 2వ ప్రపంచ యుద్దంలో రష్యా దాని మిత్రదేశాలు చేసిన త్యాగాలు సాహసాలను గౌరవించడానికి ఈ పెరేడ్ నిర్వహిస్తున్నారు. విజయోత్సవ పెరేడ్లో పాల్గొనేందుకు త్రివిధ దళాలకు చెందిన 75 మందితో కూడిన భారత సైనిక దళం ఇంతకుముందే మాస్కోకు చేరుకుంది. పర్యటనలో భాగంగా రష్యా భారత్ మధ్య బలమైన సంబంధాలతో పాటు రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆ దేశ పాలకులతో చర్చించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు.
భారత్ చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని ఆ దేశంతో కుదుర్చుకున్న కాంట్రాక్టులను రద్దు చేసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో చైనాతో కుదుర్చుకున్న 5,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిలిపివేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0కు మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా దేశంలోని పలు కంపెనీలతో పాటు అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. చైనాకు చెందిన 3 కంపెనీలు హెంగ్లీ ఇంజనీరింగ్, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్, జేవీ విత్ ఫోటాన్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనాకు చెందిన ఆ 3 కంపెనీల కాంట్రాక్టులను నిలిపివేసింది. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్